అన్నమయ్య జిల్లాలో నూతన మద్యం పాలసీ 2024 అమల్లోకి వచ్చిన సందర్భంగా జిల్లాలో 111 మద్యం షాపులకు అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. జనాభా ప్రాతిపదికన లైసెన్సు రుసుము నిర్ణయిస్తామని తెలిపారు. నూతన మద్యం పాలసీ 2024పై రాష్ట సర్కార్ జీవో 211ను విడుదల చేసిందని, ఈ జీవోలోని నిబంధనల మేరకు మద్యం షాపులు ఏర్పాటు నిర్వహణ ఉండబోతున్నాయని తెలిపారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 111 షాపులకు అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలైందన్నారు. అక్టోబర్ 9 సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్ లో గానీ ఆఫ్లైన్ లో గానీ దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని స్పష్టం చేశారు. మన జిల్లాలో మొత్తం కూడా 111 షాపులకి మనము నోటిఫికేషన్ ఇస్తున్నాం ఈ రోజు. వీరందరూ కూడా 9వ తారీఖు 10వ నెల అంటే అక్టోబర్ 9వ తారీఖు లో నాటికి అప్ టు 5 PM ఆ రోజు 5 ఇంటి నాటికి ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ అప్లికేషన్లు ఇవ్వచ్చు. సో ఎవరైనా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ లో ఫామ్ ఫిల్ చేసి, ఫుల్ ఫామ్ ఫిల్ చేసి విత్ డీడీతో సహా అక్కడ మీరు ఆ బాక్స్ లో వేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొత్తం కూడా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ వారి పరిధిలో జరుగుతూ ఉంటుంది. అక్టోబర్ 9వ తారీఖు ఆ రోజు సాయంకాలం 5 గంటల వరకు మాత్రమే పరిమితం. 11వ తారీఖు అక్టోబర్ నాటికి ఆ డ్రాఫ్ట్ లాట్స్ ని డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు తీస్తారు. అంటే నా సమక్షంలో నేనే వచ్చిన అప్లికేషన్ అన్నింటిలో కూడా డ్రా తీసి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఇంటిమేషన్ కూడా అదే రోజు ఇస్తాను. సో ఇది ప్రధానంగా టైం ప్లాన్. ఈ రోజు నోటిఫికేషన్, 9వ తారీఖు సాయంకాలం 5 గంటల దాకా వారికి అప్లికేషన్ ఆఫ్లైన్ లో కానీ ఆన్లైన్ లో కానీ చేసుకునే అవకాశం, మరియు 11వ తారీఖు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు డ్రాఫ్ట్ లాట్స్ తీస్తారు. ఈ డ్రాఫ్ట్ లాట్స్ కూడా మనం ఎక్కడ తీస్తున్నాం, పీలేరు రోడ్ లో లయా గార్డెన్స్ రాయచోటిలోనే. సో అక్కడ మనకు వెన్యూలో మనం అందరినీ పిలిచి అందరి సమక్షంలోనే పారదర్శకంగా చేయడం జరుగుతుంది.